తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది, భటుల్ని పిలిచాడు, తీసుకెళ్ళి సంహరించమన్నాడు. వాళ్ళు తీసుకెళ్లారు, ఎన్ని ప్రయత్నాలు చేశారు, బాణాలు వేశారు, గదలు పెట్టి కొట్టారు, సముద్రాల్లో ముంచారు, పర్వత శిఖరాల నుంచి కిందకి దొల్లించారు, త్రాచుపావుల్ని తెచ్చి కరిపించారు, ఆభిచారిక హోమాలు చేయించారు, అరణ్యాలు కాలిపోతుంటే అందులో పడేశారు, నీళ్లల్లో ముంచారు, పైకి తేల్చారు, గదలు పెట్టి కొట్టారు, ఏనుగులతో తొక్కించారు, నవరంధ్రాలు మూసేశారు, ఆఖరికి ఆయనని ఎండలో నించోపెట్టారు, వానలో నించోపెట్టారు, చలిలో నించోపెట్టారు, కత్తులతో పొడిచారు. తన్ను నిశాచరులు పడవ దైత్య కుమారుడు మాటిమాటికో పన్నగ సాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్యంచు నుతించుకాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. ఈ పద్యానికే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఒక సభలో ఒక మాట చెప్పారు, నా జీవితాన్ని మలుపు తిప్పిన పద్యం అదే. అంత తనని బాధించిన వాళ్ల పట్ల కూడా పరమ ప్రేమతో చూశాడు ప్రహ్లాదుడు. ఆయనకి విశ్వంలో నారాయణుడు తప్ప ఇంకొకటి లేదు. తనని పొడుస్తున్న కత్తి నారాయణుడు, కొడుతున్న గద నారాయణుడు, తనని కిందకి దొర్లించేస్తే పర్వతం నారాయణుడు, బాణం వేస్తున్నవాడు నారాయణుడు, నవరంధ్రములు మూసినవాడు నారాయణుడు, అంతా నారాయణుడైతే ఈ శరీరంలో ఇటువైపు భాగం ఇటువైపు భాగాన్ని ఎప్పుడైనా బాధిస్తుందా? ఈ చెయ్యి ఈ చేతిని కొడుతుందా? అంతా నారాయణమయంగా చూసిన వాడిని ఎవరు బాధిస్తారు? బాధించలేకపోయి అందుకే పైగా తన్ను నిశాచరులు పొడవ దైత్యకుమారుడు మాటిమాటికోపన్నగ సాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతించుకాని. కత్తి పట్టుకొచ్చి ఇలా పొడి చేస్తుంటే కనీసం చేతులు అడ్డు పెట్టుకోడు. సంతోషంతో కత్తిలో కూడా శ్రీమన్నారాయణుణ్ణి చూస్తూ ఓ గోవింద ఓ సర్వాపన్న శరణ్య ఓ జగదీశ ఓ శేషసాయి అని అరుస్తున్నాడు. కత్తులు పొడుస్తున్నారు, బాణాలు దింపుతున్నారు, అయినా పిల్లవాడు చచ్చిపోడు. ఎంత చిత్రం అంటే పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు, బంధురాజిలో దూరడు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని, మిత్రవర్గముంజీరడు, మాతృవర్గము వసించు సువర్ణ గృహంబులోనికిందారడు, కోపమునుందడు, తాపముందడు, కామరే అనడు, కంటకింపడు. ఎంత విచిత్రం అంటే ప్రహ్లాద భక్తి అంత బాధ పెడుతుంటే తండ్రి పారడు లేచి దిక్కులకు అటు ఇటు పారిపోడు. నిన్ను కొరడాలతో కొడతామని తీసుకొచ్చి నించో పెడితే ఎంతో సంతోషంగా నిలబడి గోవింద ముకుంద శ్రీమన్నారాయణ కేశవ హరి అంటూ నించుంటున్నాడు. కనబడ్డవాడు కొరడ అన్నీ విష్ణువే. ఆ కొరడ పెట్టి కొడుతుంటే ఎంతో సంతోషంగా ముఖం మాడదు, పూర్ణచంద్ర బింబల్లా అలాగే ఉంది. అంత పరమభాగవతోత్తముడు ఇంత బాధ పెడుతున్నాడు తండ్రి. ఇన్ని చేస్తుంటే ఇన్ని తట్టుకుని పారడు లేచి దిక్కులకు కనీసం అటు ఇటు పరిగెత్తడు, బాహువులొడ్డడు, చేతిని ఇలా అడ్డు పెట్టుకోడు. మనం అలా పెడుతుంటే గబుక్కుని ఏయావో కొమ్మిసిరింది అనుకోండి, ఇలా చెయ్యడ్డెడతాం. కనీసం కొడుతుంటే చెయ్యడ్డు పెట్టలేదు, శూలం పెట్టి పొడి చేస్తుంటే చేతులు అడ్డు పెట్టుకోలేదు. శ్రీ మహావిష్ణువు తగులుతున్నారు చేతి కనుకొని గోవిందా అన్నాడు.